గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు టీకా ఉచితం. 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఖర్చు కేంద్రానిదే. ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా అమలు. రాష్ట్రాలకు పైసా ఖర్చు లేకుండా 75% ఉచితంగా సరఫరా. 25% మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులకు ఇస్తాం. పేదలకు నవంబర్ వరకు ఉచిత రేషన్ అన్న ప్రధాని మోడీ. వారంలో ఎంత తేడా? 33% కేసులు, 21% మరణాలు తగ్గుదల. లక్షకు తగ్గిన కొత్త పాజిటివ్ సంఖ్య. ఆసుపత్రులే రెమ్డెసివిర్ ఇవ్వాలి, బయట నుంచి తెచ్చుకోమని రోగులకు చెప్పొద్దు. కేంద్రం తాజా మార్గనిర్దేశాలు. 3 ఏళ్ల తర్వాతే కుదుట పడేది, అది 3వ వేవ్ తీవ్రతపైనే ఆధారపడి ఉంటుంది. వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేయాలి. వైద్యం విద్య ఖర్చు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశ్రమలకు చేయూతనివ్వాలి. నిరుద్యోగిత పెరిగితే నగదు బదిలీ అంశాన్ని పరిశీలించాలి. ఆర్బీఐ మాజీ గవర్నర్ దూవూరు సుబ్బారావు వ్యాఖ్యలు. ఇక టీఆర్ఎస్లోకి ఎల్రమణ. నేతలతో సంప్రదింపులు. బీసీ నేతగా పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని హామీ. కరోనా చికిత్సలు ఉచితంగా చేయాలి. సత్యాగ్రహ దీక్షలో పీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్. ప్రస్తుత భయానక పరిస్థితులకు పాలకుల నిర్లక్ష్యమే కారణమని ధ్వజం. 3వ దశకు ముందే సిద్ధం. జనాభా ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన. పిల్లల సంఖ్యాధారంగా పడకల కేటాయింపు. సర్కారు వైద్యంలో 6000 బెడ్లు. వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక. మంత్రుల భూ కబ్జాల చిట్టా అధికారులదే గెలుపు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు. రసాయన పరిశ్రమలో ఎక్స్పోర్ట్ అగ్నికెళ్లు. పూణేలో 18 మంది మృతి. పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం. పట్టాలు తప్పి రైలు నుండి కొన్న మరో ఎక్స్ప్రెస్. 50 మంది మృతి, 100 మంది పైగా గాయాలు. అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్. జూలై 10న టెక్సాస్ నుంచి యాత్ర. అన్నదాతల ఆగ్రహం. కొనుగోడులో ఆలస్యంపై ధాన్యం తగలబెట్టి నిరసన. ఐకేపీ కేంద్రం నిర్వాహకులతో 2 రైతుల ఆత్మహత్యయత్నం. ఆంధ్రజ్యోతి. టీకా మేమే ఇస్తాం, 18 ఏళ్లు దాటిన వారికి ఉచితం. రాష్ట్రాలపై భారం ఉండదు. 21 నుంచే కొత్త విధానం అమలు. 75% టీకా కేంద్రమే సేకరిస్తుంది. 25% ప్రైవేట్ ఆసుపత్రులకు. కరోనాపై యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే 23 కోట్ల డోసులు వేశాం. త్వరలో మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లు. దీపావళి వరకు ఉచితంగా రేషన్. 80 కోట్ల మంది పేదలకు లబ్ధి. జాతిని ఉద్దేశించి ప్రధాన ప్రసంగం. అన్నీ కేంద్రమే చేస్తుందా అన్నారు. అందుకే గత నెల రాష్ట్రాలకు బాధ్యతలు. విపక్షాలకు సున్నితంగా చొరకలు. దేశీయ విమానయానానికి నెగిటివ్ రిపోర్ట్ అక్కర్లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని అనుమతించాలి. సర్కారును కోరిన డొమెస్టిక్ ఎయిర్లైన్స్ పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం. 84 రోజులకు ముందే కోవిషీల్డ్ 2 డోసు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, క్రీడాకారుల మినహాయింపు. టీకాపై కేటీఆర్ హరీష్ రాజకీయాలు. కేటీఆర్ ట్విట్టర్ పెట్టాన డీకే అరుణ. కేటీఆర్కు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా అంటూ విజయశాంతి మండిపాటు. ఇక పెన్షన్ జీతాల చెల్లింపు 2 జూలైలో. ఉద్యోగుల జీవన వేతనంతో అమలు. 1 మే, 2 నెలల బకాయిలు కూడా. నేడు కేబినెట్ ముందుకు పీఆర్సీ. డిజిటల్ భూ సర్వేపై నేడు నిర్ణయం. పీసీసీ చీఫ్ పదవి నాకే, అధ్యక్ష రేసులో ఉన్నానంటూ పోటాపోటీ ప్రకటనలు. రేవంత్ తనకు సహకరిస్తాడన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎంను దింపే మెడిసిన్ తన దగ్గరుందన్న జగ్గారెడ్డి. బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలంటున్న మధుయాష్కి. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ దీక్ష. ప్రభుత్వ నిర్లక్ష్యం, పేదల పాలిటీ శాపమైందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. రిఫండ్ ఎప్పుడు? కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి ఇప్పిస్తామన్న వైద్య శాఖ ఇంతవరకు వెలువడిన మార్గదర్శకాలు. ఏ ప్రతిపాదకిస్తారో చెప్పలేదు. రమణ కారెక్కు. టీడీపీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్రమణతో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే సంజయ్ చర్చలు. ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. నమస్తే తెలంగాణ. ఆహార భరోసా తెలంగాణ. పేదలకు ఆహార భద్రత, విద్యార్థులకు సనబియ్యం. 72% మందికి రూపాయికి కిలో బియ్యం. ఉమ్మడి ఏపీలో తిండి కలమటించాం. నేడు అవసరానికి మించి నిల్వలు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవంగా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు. రాష్ట్రాల ఒత్తిడికి తలొగ్గిన మోడీ. కరోనా టీకా మేమే ఉచితంగా ఇస్తాం. 21 నుంచి చూరు. 75% టీకాలను కేంద్రమే కొంటుంది. ప్రైవేటుకి 25%. పిల్లల కోసం 2 టీకాలు. నాజల్ స్ప్రే టీకా కోసం ప్రయోగాలు. దీపావళి దాకా 5 కిలోల ఉచిత బియ్యం. జాతిని ఉద్దేశించి ప్రసంగంలో ప్రధాని మోడీ. ఎప్పుడో నిర్ణయం తీసుకోవాల్సిందన్న మమతా బెనర్జీ. ప్రైవేటుకు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన రాహుల్ గాంధీ. సరైన నిర్ణయం అన్న పినరయి విజయన్. పీఆర్సీపై ముద్ర. నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం. లాక్డౌన్, వైద్యం, సేద్యం, ఆర్థిక స్థితిపై చర్చ. ఇక లాక్డౌన్ సడలించాలి, అయినా ఆంక్షలు కొనసాగాలి. అందరం బాధ్యతగా ఉండి 3వ ముప్పును ఎదుర్కొందాం. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరించినా అంత తీవ్రత లేదన్న సిసిఎంబి సలహాదారు రాకేష్ మిశ్రా. బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ 350 రూపాయలకే. చికిత్సకు 100 రెట్లు కంటే తక్కువ ఖర్చు. ఇక 99% మందికి స్వస్థత. కోటి ఈఎన్టీలో 378 బ్లాక్ ఫంగస్ రోగులకు సర్జరీలు సక్సెస్. 500 కోట్లతో మార్కెట్లు. అన్ని మున్సిపాలిటీల్లో వెజ్, నాన్ వెజ్ మండీలు. మన పల్లెలు, మన పట్టణాలు ఆదర్శం. జగిత్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. నవ తెలంగాణ. బాదుడే బాదుడు. లీటర్ పెట్రోల్పై 28 పైసలు, డీజిల్పై 27 పైసలు పెరుగుదల. ఎన్నికలయ్యాక పెట్రోల్పై 4.90 రూపాయలు, డీజిల్పై 5.49 రూపాయలు వడ్డన. వెనకడుగు. రాష్ట్రాల ఒత్తిడితోనే తలగ్గిన కేంద్రం. వయోజనులందరికీ ఉచిత టీకా. 21 నుంచి అమలు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ ఉంటుందన్న ప్రధాని మోడీ. ఇక మోడీ దిగిపో. పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. సిపిఎం ధర్నాలో పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి. నిప్పు పెట్టిన అన్నదాతలు. న్యాయం చేయాలని ఎస్ఐ కాళ్లపై పడిన రైతు. మరోచోట కొనుగోలు కేంద్రంలో ఉరేసుకునేందుకు రైతు ఎత్తాం. మన తెలంగాణ. లాక్డౌన్లో మరిన్ని సడలింపులు. పగలు ఎత్తివేసి రాత్రిపూట కొనసాగించే అవకాశం. నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రివర్గం భేటీ. టీకా బాధ్యత మాదే.
అందరికీ ఉచితం, ఉత్పత్తిదారుల నుంచి మేమే సేకరించి రాష్ట్రాలకు ఇస్తాం, రాష్ట్రాలు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నవంబర్ నాటికి 80% మంది జనాభాకు వ్యాక్సినేషన్, ఇప్పటికే 23 కోట్ల మందికి టీకా అందించాం. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రకటనలో టార్గెట్ డిసెంబర్, దేశంలో వయోజనులందరికీ టీకా, 187 కోట్ల డోసుల సమీకరణ లక్ష్యం, సుప్రీంకోర్టు చొరకలతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక. ఇవి ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ దేశంలో కూడా ప్రధాని ప్రసంగానికి సంబంధించి 18 ఏళ్ళు దాటితే ఉచిత టీకా, 21 నుంచి అమలు, రాష్ట్రాలకు 70% ఉచితంగా సరఫరా అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఖర్చంతా కేంద్రానిది. ఇక రెమ్డెసివిర్ను ఆసుపత్రిలో ఇవ్వాలి, బయట నుంచి తెచ్చుకోమని రోగులకు చెప్పొద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు. ఏపీ రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా ఉధృతి, కొత్తగా 4572 కేసులు, మరణాలు 86. ఇక బ్లాక్ ఫంగస్ మరణాలు ఎక్కువే. ఏపీలో ఇప్పటివరకు 1623 కేసులు, 103 మంది మృతి. ఆంధ్రప్రదేశ్లో పిల్లల కోసం 1 కోటి 180 కోట్లతో 3 ఆసుపత్రులు. 3వ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుదాం. ఈ నెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు. కోవిడ్పై చర్చలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న తోడు చిరు వ్యాపారులు, వృత్తి కళాకారులకు 370 కోట్ల సాయం విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. ఆనందయ్య, కే మందు పంపిణీని అడ్డుకోవద్దు, కంటి చుక్కల మందుపై త్వరగా నివేదిక రప్పించండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇక ఒకే విడతలో 10 లక్షల మందికి మందు తయారీపై ఆనందయ్య విశ్వాసం, ప్రభుత్వ సాయం కోరామని వెల్లడి. తప్పుడు ఫిర్యాదులతో బెదిరింపు, రఘురామకృష్ణరాజు ఫోను ఫోరెన్సిక్ ప్రయోగశాల అధీనంలో ఉందని ఏపీసీఏడీ ప్రధాన కార్యాలయం వెల్లడి. రాజద్రోహం సెక్షన్ రద్దుకు మద్దతు ఇవ్వండింటూ కేజ్రీవాల్కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ. తవ్వేదెంత అమ్మేదెంత, ఇసుక విక్రయాల్లో ప్రైవేటు సంస్థ సొంత వేబిలులు, గనుల శాఖకు లెక్క తేలేదెలా. ఆంధ్రజ్యోతి, ఎవరి పోర్టు ఎవరికి సొంతం, గంగవరం పోర్టుపై సరికొత్త ప్రశ్నలు. నాడు బీఓఓటీ పద్ధతిలో ఒప్పందం, 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికే దక్కాలి, ఇప్పటికే ముగిసిన 14 ఏళ్లు, ఇంతలోనే అదాని సొంతమైన పోర్టు, సొంత వాటాకు సర్కారు మంగళం. బీఓఓటీపై జీవోలో స్పష్టత లేదు, ప్రైవేటుకు నాడు రక్షణ శాఖ ససేమిలా, ప్రభుత్వ వాటా ఉన్నందనే కేంద్రం ఒకే, ఇప్పుడు పూర్తిగా ప్రైవేటుకు గంగవరం. ఇక టీకా మేమే ఇస్తాం, 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితం, రాష్ట్రాలపై భారం ఉండదు, 21 నుంచే కొత్త విధానం, 75% టీకా కేంద్రమే సేకరిస్తుంది, 20% ప్రైవేట్ ఆసుపత్రులకు, సర్వీస్ ఛార్జ్ కింద 150 రూపాయలకు మించి తీసుకోవద్దని ఆదేశం. ఇక రాజద్రోహం రద్దుకు కలిసి రండి, ఏపీలో సెక్షన్ 124A దుర్వినియోగం, బెయిల్ రద్దు కోరానని జగన్ కక్ష కట్టారు. ఎంపీ అని కూడా చూడకుండా 3rd degree. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు రఘురామ లేఖ, ఏపీ తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు. ఏసీబీ ముందుకు ధూళిపాళ్ల నరేంద్ర, బెజవాడలో 8 గంటల పాటు విచారణ, సంఘంలోని అంశాలపై ప్రశ్నల వర్షం, న్యాయవాదిని అనుమతించిన అధికారులు. రమ్మని ఆగమన్నారు ముఖ్యమంత్రి జగన్ను ఢిల్లీకి పిలిపించిన అమిత్ షా, ఆ తర్వాత అక్కర్లేదని సమాచారం, కారణాలపై రకరకాల ప్రచారం. ఏపీలో 20 వరకు కర్ఫ్యూ, 2 గంటల వరకు సడలింపు, 11వ తేదీ నుంచి అమల్లోకి. కేసులు తగ్గుతున్నా అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం. 3 అత్యాధునిక పిల్లల ఆసుపత్రులు, విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతిలో ఏర్పాటు, సీఎం జగన్ వెల్లడి. రాష్ట్రంలో కొత్తగా 4872 కేసులు, మరో 86 మంది మృతి. పరీక్షలపై పంతమా, సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేసిన కేంద్రం, జాతీయ పోటీ పరీక్షలపై ఇక విద్యార్థుల దృష్టి, రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ వాయిదా పద్ధతే, 10th ఇంటర్ పరీక్షల రద్దుకు ససేమిరా, దీంతో జాతీయంగా మన పిల్లలకు దెబ్బ, విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో టెన్షన్. బెంగాల్లో 10 ఇంటర్ పరీక్షల రద్దు, విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు నిర్ణయం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా ప్రకటన. ఆనందయ్య మందుపై త్వరగా తేల్చండి, కంటి చుక్కల మందుకు స్టెరిటీ పరీక్షలకు పంపండి, 2 వారాల్లో నివేదిక ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇంకా మందు ఆనందయ్యదా వైసీపీదా, సంఘంను నిర్వీర్యం జగన్ లక్ష్యం అంటూ యనమల రామకృష్ణుడు మండిపాటు. ప్రజాశక్తి, మోడీ వెనకడుగు, వయోజనులందరికీ ఉచిత టీకా, 21 నుంచి అమలు, ప్రైవేట్ వ్యాక్సినేషన్ ఉంటుంది, జాతిని ఉద్దేశం చేసిన ప్రసంగంలో మోడీ వ్యాఖ్యలు. అప్రమత్తంగా ఉండాల్సిందే, 180 కోట్లతో 3 పీడియాట్రిక్ కేర్ సెంటర్లు, 20 వరకు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు, కోవిడ్పై సమీక్షలో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. దేశంలో ఉన్నటువంటి వయోజనులందరికీ కూడా, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా టీకా ఇవ్వనున్నట్టుగా నిన్న ప్రధాని మోడీ ప్రకటించారు. దాదాపుగా గత కొంతకాలం క్రితం ఈ ప్రాసెస్ ప్రారంభమైనప్పుడు కూడా ఒక బ్లేమ్ గేమ్ నడుస్తూ వచ్చింది కేంద్రం రాష్ట్రాల మధ్య. అసలు మొదట్లో వ్యాక్సిన్ స్టార్ట్ అయినప్పుడే ఒక కంపెనీ మరో కంపెనీ వ్యాక్సిన్లో ఉన్నది మంచినీళ్ళు తప్ప